చిక్కోలు జిల్లా ఆముదాల వలస నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ఏ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుస్తాడో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు అక్కడ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న స్పీకర్ తమ్మినేని అటు వైసీపీలో వర్గపోరుతో పాటు ఇటు బామ్మర్ది కూనరవి ప్రధాన ప్రత్యర్థిగా మారడంతో పొలిటికల్ సర్కస్ తప్పడం లేదు. ఇక టీడీపీ దిగ్గజ నేత యనమల, వైసీపీ మంత్రి అంబటి రాంబాబులు సైతం ఇంటి పోరుతో సతమతమవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో వరుసగా నాలుగోసారి బావా బామ్మరుదులు తలపడుతున్నారు. అక్కడ వైసీపీ అభ్యర్థిగా తలపడుతున్న ప్రస్తుత ఎమ్మెల్యే స్పీకర్ తమ్మినేని సీతారాంకి వ్యతిరేకంగా ఆ పార్టీ సీనియర్ నేత సువారి గాంధీ రెబల్గా పోటీకి దిగారు. గాంధీ భార్య మాజీ ఎంపీపీ దివ్య, ఆయన మరదలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సువర్ణ పార్టీకి పదవులకు రాజీనామా చేసేశారు. గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో దిగుతున్నట్టు ప్రకటించి ప్రజల్లోకి వెడుతున్నారు. చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిది. కుటుంబ సభ్యులు డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేసే ముఠాగా తయారైనా సరే కోర్టుకు వెళ్ళని దౌర్భాగ్యం ఆముదాల వలస నియోజకవర్గంలో ఉంది. ఇంతటి ఒప్పందపు రాజకీయాలు, చీకటి ఒప్పందాలు, అవినీతి బాగోతాలు, భూ కబ్జాలు, ఇసుక మాఫియాలను ఈ చీకట్లో చేస్తున్న ఇటువంటి వ్యక్తులకు చరమగీతం పాడే దిశగా ఆముదాల వలస టీడీపీ అభ్యర్థిగా ప్రభుత్వ మాజీ విప్ కోన రవికుమార్ పోటీలో ఉన్నారు. కోన రవికుమార్ అక్కనే తమ్మినేని సీతారాం పెళ్లి చేసుకున్నారు. 2009 నుంచి ప్రత్యర్థులుగా ఉన్న ఆ బావా బామ్మరుదులు ప్రస్తుత ఎన్నికల్లోనూ వరుసగా నాలుగోసారి తలపడుతున్నారు. ఇప్పుడు బామ్మరుదుని కట్టడి చేయడానికే తమ్మినేని కష్టపడుతుంటే రెబల్ అభ్యర్థి గాంధీ చీల్చే ఓట్లపై ఆయన లెక్కలేసుకుంటూ టెన్షన్ పడుతున్నారట. మొత్తానికి బావా బామ్మరుదుల పోరు ప్రజాక్షేత్రంలో కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. దీంతో నియోజకవర్గ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక తుని టికెట్ విషయంలో యనమల రామకృష్ణుడిపై అలిగిన ఆయన తమ్ముడు యనమల కృష్ణుడు టీడీపీకి గుడ్ బై చెప్పారు. గత 2 సార్లుగా తుని నుంచి టీడీపీ టికెట్పై కృష్ణుడు గెలవలేకపోయారు. దాంతో ఈసారి యనమల రామకృష్ణుడు తన కుమార్తె దివ్యను ఎన్నికల బరిలో దించారు. దాంతో విభేదించిన కృష్ణుడు టీడీపీని వీడారు. కనీసం తనని సంప్రదించకుండా అన్న తనని మోసం చేశారంటూ వైసీపీ బాటపట్టి అన్న కూతురికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అదిలా ఉంటే పోలింగ్ గడువు ముంచుకొస్తున్న టైంలో సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబుపై బాంబు పేల్చారు ఆయన అల్లుడు. పార్టీలో తీవ్రస్థాయికి చేరిన అసంతృప్తికి తోడు టీడీపీ నుంచి బలమైన అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ఢీకొనడానికి ఆపసోపాలు పడుతున్న అంబటికి కూతురి భర్తే షాక్ ఇచ్చారు. అంబట్లాంటి వ్యక్తికి అల్లుడు కావడం తన దురదృష్టమని వ్యాఖ్యానించారు డాక్టర్ గౌతమ్. అంబటి వంటి దుర్మార్గుడు ప్రపంచంలో ఉండడని తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజలకి తీవ్ర అన్యాయం జరుగుతుందని, ప్రజలు ఆలోచించి మంచి వ్యక్తికి ఓటేయాలని పిలుపునిచ్చి అంబటికి కోలుకోలేని షాక్ ఇచ్చారు. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్టుకైతే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకపోయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో, సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ నమస్తే. ఈసారి ఎన్నికల్లో ఇంతమంది సీనియర్లకి ఫ్యామిలీ మెంబర్లే చుక్కలు చూపిస్తున్నారు. మరి ఆ ఫ్యామిలీ సర్కస్లో విక్టరీ కొట్టేదెవరో చూడాలి. For more videos like this, subscribe BigTV channel.